హాయ్ వివోస్ సో వెల్కమ్ టు దిస్ ఛానల్ సో ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే చాలా మంది అడుగుతున్నారు ఎం టూ పాస్ అవడానికి జైన్ టూ కాకినాడ దాంట్లో టిప్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని సో ఎం టూ ఎగ్జామ్ ఎక్కడైనా సో ఒకటే పద్ధతిలో రాస్తారు అంటే రాయటం క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కాదు సో అది ఎలా పాస్ అవ్వాలో పాస్ అవ్వాలంటే ఏం చేయాలో నేను చెప్తాను సో ముందుగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఇక వీడియోలోకి వెళ్తే ఇది రీసెంట్ ప్రీవియస్ పేపర్ అనమాట ఇది రీసెంట్ పేపరే ఇది పాత పేపరు సో సెవెంటీ మార్క్స్ ఇది సో ఎం టూ పేపరు సో ఇందుట్లో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూశారు కదా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏబిసిడీలు మొత్తం జీ వరకు ఉన్నాయి ఒక్కొక్క క్వశ్చను టూ మార్క్స్ తర్వాత వచ్చేసరికి పార్ట్ బి ఫస్ట్ పార్ట్ ఏలో ఒకటే క్వశ్చను సబ్ టాపిక్స్ ఉన్నాయి పార్ట్ బిలో వచ్చేసరికి మొత్తం ఆరు క్వశ్చన్లు ఉన్నాయి సెకండ్ నుంచి సెవెంత్ వరకు ఏబీలు సో ఏ ఏ క్వశ్చన్కి సెవెన్ మార్క్స్ బి క్వశ్చన్ సెవెన్ మార్క్స్ సో ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ నుంచి వద్దాం సో టూ మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా సో టూ మార్క్స్ క్వశ్చన్స్ ఎలా రాయాలి సో ఎప్పుడు కూడా మీరు టూ మార్క్స్ క్వశ్చన్స్ రాసేటప్పుడు మీకు ఏది బాగా చేయగలరో మ్యాథ్స్కి వచ్చేసరికి ఏదైతే మీకు ఎక్యురేట్ ఆన్సర్ వస్తుందో అది ముందు రా సాల్వ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇందుట్లో ఏమి ఇచ్చాడు మొత్తం నాలుగు రాయాలి కదా పార్ట్ బి నుంచి పార్ట్ ఏ నుంచి అన్నీ కంపల్సరీ కదా సో ఫస్ట్తో ఏబి నుంచి జీ వరకు ఉన్నాయి సో జీ క్వశ్చన్ బాగా వచ్చు అనుకోండి సో అది చేయండి ముందు ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ మీకు ఫస్ట్ క్వశ్చన్లో ఏ క్వశ్చన్ రాలేదనుకోండి మీరు అది రాస్తే తప్పైంది అనుకోండి రెండు మార్కులు పోతాయి సో టూ మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేపటికి మీకు డేటా రాసినందుకు ఎక్కువ వెయిటేజీ ఉండదు ఎగ్జాక్ట్ ఆన్సర్ పడాలి టూ మార్క్స్కి ఎందుకంటే ఓన్లీ టూ మార్క్స్ కాబట్టి సో ఇందుట్లో స్టెప్స్ ఉంటాయి కదా స్టెప్స్కి వన్ మార్కు ఆన్సర్కి వన్ మార్కు సో అలా ప్లాన్ చేసుకోవాలి వచ్చినవి అన్ని కరెక్ట్గా రాసుకోండి రానివి చివరిలో రాసుకోండి ఒకవేళ అన్ని ఫస్ట్ క్వశ్చన్లో అన్ని ఆర్డర్లో రాయాలి అని ఉంటే మాత్రం ఇక మనం కంపల్సరీగా ఆర్డర్లో రాసుకోవాలి వచ్చినా రాపోయినా ఆ రూల్ లేదు కదా ఇక్కడ నాకేం కనపడలేదు ఒకవేళ ఆ రూల్ లేకపోతే సో మీకు ఏదైతే బాగా చేయగలరు అని అదే ముందు అండి సో ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు టూ మార్క్స్ క్వశ్చన్ కాబట్టి వెనక బుక్లెట్ వెనక చివరిలో రఫ్ అని పెట్టేసి ఫస్ట్ రఫ్లో సాల్వ్ చేసుకోండి పెన్సిల్తో పెన్తో కదా పెన్సిల్తో చెప్పుకోవడానికి బాగుంటుంది సో పెన్సిల్తో సాల్వ్ చేసుకొని ఆన్సర్ కరెక్ట్గా వచ్చిన తర్వాత దాన్ని ఇక్కడ ఫిల్ చేసేసుకోండి సో అలా చేసుకుంటే మీకు ఇందుట్లో టూ మార్క్స్ ఫుల్ ఫుల్ మార్క్స్ పడతాయి ఇక పార్ట్ బీలోకి వచ్చేసరికి ఏంటంటే ఫోర్టీన్ మార్క్స్ కదా ఒక్కొక్క క్వశ్చన్ అంటే సెవెన్ మార్క్స్ సెవెన్ మార్క్స్ సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్లో ఏ క్వశ్చన్ ఉంది సో రూట్స్ కనుక్కో రూట్స్ కనుక్కోమన్నాడు కదా బై సెక్షన్ సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఈక్వేషన్ ఈక్వేషను ఈ క్వశ్చన్ నుంచి ఇచ్చాడు అని మీరు డేటా రాస్తారు కదా దానికి దానికి పాయింట్ ఫైవ్ మార్కు సో తర్వాత మీరు మీరు స్టెప్ బై స్టెప్ చేస్తూ ఉంటారు కదా సో ప్రతి స్టెప్పును చూస్తారు స్టెప్స్కి ఇన్ని మార్క్స్ అని ఉంటాయి ఇక సెవెన్ మార్క్స్లో ఒక మార్కు మాత్రమే ఒక మార్క్ మాత్రమే ఆన్సర్ ఉంటుంది అది ఈ టైప్ వాటికి సో ఇంకా బీలో ఇచ్చాడు చూడండి లీనియర్ ఈక్వేషన్స్ అని యూజింగ్ న్యూట్రన్స్ మెథడ్ అని సో అవి వచ్చేసరికి అది కూడా ఫస్ట్ మెథడ్లోనే సేమ్ ప్రాసెస్లో చేసుకుంటాం స్టెప్ బై స్టెప్ ఆన్సర్కి ఒక మార్కే ఉంటుంది సో ఇక ఇక థర్డ్ క్వశ్చన్ మోడల్ చూసారా టేబుల్ ఆర్ ఫామ్స్ ఇచ్చాడు ఆ టేబుల్ ఆర్ డేటా వేసినందుకు వన్ వన్ మార్క్ ఉంటుంది ఆ తర్వాత మీరు ఇంటర్ప్రిటేషన్ మెథడు డిస్క్రైబ్ చేస్తారు కదా దానికి పాయింట్ ఫైవ్ మార్క్ ఉంటుంది ఆ తర్వాత స్టెప్స్కి కొన్ని మార్క్స్ ఇస్తాడు సో దా ప్రాబ్లం బట్టి మారుతూ ఉంటాయి అవి ఇక లాస్ట్ ఆన్సర్కి వచ్చేసరికి ఏంటంటే వీటికి ఖచ్చితంగా టూ మార్క్స్ ఇస్తాడు అనమాట సో ఫైవ్ మార్క్స్ ఏమో పైన స్టెప్స్ వరకు టూ మార్క్స్ వచ్చేసరికి రిజల్ట్కి సో బి క్వశ్చన్ కూడా అదే మోడల్ ఇక ఫోర్త్ ఉంది కదా ఫోర్త్ ప్రాబ్లం టైప్ ఉంది కదా ఫోర్ ఇయర్ సిరీసు ఈ డేటా రాసినందుకే మీకు ఖచ్చితంగా టూ మార్క్స్ అయితే ఖచ్చితంగా ఇస్తాడు మీరు అది కూడా ఫస్ట్ ఫస్ట్ ఇయర్ని కరెక్ట్గా రాసుకుంటూ వస్తే ఆ ఇంప్రెషన్ పెట్టుకొని కరెక్ట్గా మీకు ఫస్ట్ డేటా రాసినందుకు టూ మార్క్స్ ఇస్తాడు ఆ తర్వాత మీరు ఇక్కడ డిడ్యూస్ చేయమన్నాడుగా ఆ డిడక్షన్ని వన్ ఇంటూ వన్ వన్ బై వన్ ఇంటూ వన్ ప్లస్ వన్ బై త్రీ ఇంటూ త్రీ ఇలా చేసుకుంటా వెళ్ళినందుకు ఒక హాఫ్ మార్క్ ఉంటుంది దానికి అలా మీరు స్టెప్స్ హాఫ్ హాఫ్ మార్క్ పెరుగుకుంటూ వచ్చి ఆన్సర్కి వచ్చేసరికి మాత్రం ఒకటే మార్క్ దీనికి ఇక బీ ఫోర్త్లో బి టైప్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా ఆఫ్ ఎక్స్ ఫంక్షన్స్ సో అది ఫోర్ ఇయర్ సైన్స్ సిరీసే కదా సో అది దీనికి వచ్చేసరికి మాత్రం ఆన్సర్కి ఒక మార్క్ ఉంటుంది మిగతా వాటికి మొత్తం కూడా కంప్లీట్గా అది సబ్స్టిట్యూషన్ కానీ ఏదైనా కానీ కంప్లీట్ సిక్స్ మార్క్స్ ఇస్తాడు డేటాకి ఏమీ ఉండవు దీనికి ఈ టైప్ ప్రాబ్లమ్స్కి సో నెక్స్ట్ ఇక ఫిఫ్త్లో బి టైప్ చూద్దాం రంగికుట్ట మెథడ్ ఉంది కదా ఫోర్త్ ఆర్డర్ పోర్ణ సో ఆ ఆర్జీ మెథడ్లో అదే ఆర్కే మెథడ్లో మీకు ఇటరేషన్స్ ఉంటాయి కదా సో ఆ ఇటరేషన్కి ఒక్కొక్క ఇటరేషన్కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది సో అక్కడ ఇనీషియల్ కండిషన్ సబ్స్టిట్యూట్ చేసినందుకు ఒక మార్క్ ఉంటుంది ఆన్సర్కి ఒక మార్క్ ఉంటుంది ఈ మిగతా అన్ని స్టెప్స్ సో ఇటరేషన్స్ ఉంటాయి కదా మీరు ఎన్ని ఇటరేషన్ చేస్తే అన్ని మార్కులు ప్లస్ డేటా రాసినందుకు ఒక మార్కు ఇలా ఉంటుంది సో అది ఫిఫ్త్ టైప్లో బి టైప్ ప్రాబ్లమ్స్ సో నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసరికి ఏంటంటే చూడండి పెద్ద క్వశ్చన్ ఇచ్చాడు కదా సో ఫోర్టీ మార్క్స్ డైరెక్ట్గా ఇచ్చాడు ఇలాంటి వాటికి మీకు మాక్సిమం మార్క్స్ పడతాయి సింగిల్ క్వశ్చన్ ఏ బీ లేవు కదా సో ఇలా ఇచ్చాడు అనుకోండి మీరు ఫస్ట్ డేటా చేసిన రాసినందుకు టూ మార్క్స్ ఖచ్చితంగా ఇస్తాడు పెద్దది కాబట్టి ఇంకా ట్వెల్వ్ మార్క్స్ మిగులుతాయా సో ట్వెల్వ్ మార్క్స్లో వచ్చేసరికి మీరు స్టెప్స్ వేసుకుంటూ వేసుకుంటూ వెళ్తారు కదా ఫైనల్గా వచ్చేసరికి ఆన్సర్కి టూ మార్క్సే ఉంటాయి దీనికి సో ఆన్సర్ తప్పైనా స్టెప్స్ కరెక్ట్గా ఉండి ఫార్ములాస్ అన్నీ ఫార్ములాస్ ఉంటే ఫార్ములాసు ఏదైనా ఉంటే కనుక రాస్తే మీకు ఫోర్టీన్కి మ్యాక్సిమం మార్కులు పట్టడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇక లెక్స్ లాస్ట్ సెవెంత్ టైప్ వచ్చేసరికి సేమ్ అనమాట పైన ఏదైతే చెప్పానో అదే మెదడులో ఉంటుంది ఇలా రాస్తే మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు అయితే మీరు ఆన్సరు కరెక్టు అనుకుంటే మాత్రం దాన్ని పెన్సిల్తో బ్రాకెట్ కొట్టండి బాక్స్ కొట్టండి ఫార్ములాసు ఏవన్న ఉన్నాయనుకోండి వాటిని కూడా బాక్స్ కొట్టండి పెన్సిల్తో సో దాన్ని హైలైట్ చేస్తున్నట్టు అనమాట డేటాని ఖచ్చితంగా డేటాని మీరు ఎప్పుడు రాసినా కూడా డేటా ప్రతి ప్రాబ్లమ్ కూడా బాక్స్ కొట్టండి ద గివెన్ డేటా ఈజ్ అని అప్పుడు ఇంప్రెషన్ అనేది పడుతుంది ఓకేనా సో ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్